ఈ సెషన్ లో మనం SQL సర్వర్ లో ఉండే విండో ఫంక్షన్స్ ఈ విండో ఫంక్షన్స్ అనేటివి SQL సర్వర్ లో మాత్రమే డేటాబేస్ మేనేజ్‌మెంట్ లో ఎట్లా అప్లై చేయాలనేది ఇవ్వడం జరిగింది అంటే మిగతా డేటాబేసెస్ లో లైక్ ఆరాకిల్ వాటిలంతా కూడా ఇవి లేవు మీకు స్పెషల్ గా వీటిల్లో మాత్రమే ఈ యొక్క విండో ఫంక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇవి చాలా యూస్ఫుల్ గా ఉంటాయి కాబట్టి క్లియర్ గా అన్ని కూడా ఎట్లా వర్క్ అవుతాయో మనం ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాం మరి ఈ విండో ఫంక్షన్స్ ని మనం 3 కేటగిరీస్ గా డివైడ్ చేయొచ్చండి అవి ఫస్ట్ అగ్రిగేట్ విండో ఫంక్షన్స్ మామూలుగా మీకు గ్రూప్ ఫంక్షన్స్ అగ్రిగేట్ ఫంక్షన్స్ అని ఇంతకు ముందర చెప్పుకున్నాం మరి వాటిల్ని కూడా విండో ఫంక్షన్స్ గా ఏ విధంగా అప్లై చేయొచ్చు అనేది అంటే సమ్ మాక్సిమం మినిమం యావరేజ్ కౌంట్ ఇవన్నీ కూడా విండో ఫంక్షన్లు గా మనం అప్లై చేయొచ్చు అట్లానే ర్యాంకింగ్ ఇచ్చేటువంటి ర్యాంకింగ్ ఫంక్షన్స్ కూడా ఇక్కడ సెపరేట్ గా ఎక్స్ట్రాగా రావడం జరిగింది అట్లానే వాల్యూని బేస్ చేసుకొని మీకు ఉండే ఫంక్షన్స్ ఇట్లా ఈ నాలుగు కూడా ఉన్నాయండి మరి వీటిని ఎలా అప్లై చేయాలి అనేది మనం చూసినట్లయితే మామూలుగా అగ్రిగేట్ ఫంక్షన్స్ లేదంటే గ్రూప్ ఫంక్షన్స్ ఏం చేస్తాయంటే గ్రూప్ ఆఫ్ వాల్యూని తీసుకుని సపోజ్ సమ్ ఆఫ్ శాలరీ అంటే టోటల్ శాలరీ సమ్ గా రావడం జరుగుతుంది అట్లా కాకుండా గ్రూప్ ని ఏ రోకి ఆ రో సపరేట్ గా మీకు ఈ యొక్క అగ్రిగేట్ ఫంక్షన్స్ యొక్క రిజల్ట్ ప్రతి రోకి కూడా సపరేట్ సపరేట్ గా రావడం జరుగుతుంది లేదంటే సెట్ ఆఫ్ రోస్ ని తీసుకొని సెట్ ఆఫ్ రో వైజ్ ఇట్లా క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది ఇక్కడ మరి ఈ సింటాక్స్ ని చూసినట్లయితే మీకు జనరల్ గా ఎలా ఉంటుందండి ఇట్లా మీకు సెలెక్ట్ కాలమ్ నేమ్ ఏ కాలమ్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలో ఆ కాలమ్ నేమ్ 1, 2 అట్లా కాలమ్స్ ఇవ్వచ్చు తర్వాత విండో ఫంక్షన్ అంటే ఇక్కడ ఈ మీకు చెప్పినట్లయితే ప్రీవియస్ గా ఇచ్చిన ఏ ఫంక్షన్స్ అయినా సరే అంటే మీకు ఇక్కడ ఇచ్చిన ఈ సమ్ మాక్సిమం మినిమం కౌంట్ యావరేజ్ అట్లానే ర్యాంకు డెన్స్ ర్యాంకు ఇట్లాంటివి అట్లానే లీడ్ ల్యాగ్ ఇట్లాంటివి అంతా కూడా అప్లై చేయొచ్చు మరి ఆ ఫంక్షన్ ఇచ్చి ఏ కాలం మీద మీరు ఆ యొక్క ఫంక్షన్ అప్లై చేయబోతున్నారో ఆ కాలం నేమ్ ఇవ్వాలండి నెక్స్ట్ ఓవర్ అనే క్లాజ్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ రోల్ తీసుకుంటుంది ఓవర్ దేని మీద ఈ ఫంక్షన్ అప్లై చేస్తున్నాం అంటే ఆ యొక్క గ్రూప్ ని ఏ విధంగా పార్టీషన్ చేస్తున్నాం అనే దానికి ఓవర్ అనేది ఇవ్వడం జరుగుతుంది మరి ఇక్కడ పార్టీషన్ బై అంటే ఫంక్షన్ క్యాల్కులేషన్ ఏమో దీని మీద జరుగుతుంది మరి పార్టీషనింగ్ అనేది ఎలా అనేది పార్టీషన్ బై అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ సిటీ వైజా లేదంటే లైక్ డిపార్ట్మెంట్ వైజా అట్లా పార్టీషన్ బై డిపార్ట్మెంట్ పార్టీషన్ బై సిటీ వైజ్ మీకు ఈ క్యాల్కులేషన్స్ అనేవి ఈ ఫంక్షన్ మీద జరుగుతాయి నెక్స్ట్ ఆర్డర్ ఎలా రావాలి ఏ కాలం మీద ఆర్డర్ రావాలి మరి ఈ క్యాల్కులేట్ అయిన వచ్చిన రిజల్ట్ కి ఆ కాలం నేమ్ ఏముండాలి అనేది యాజ్ న్యూ కాలం ఫ్రమ్ టేబుల్ నేమ్ మరి కంపల్సరీగా ఇక్కడ టేబుల్ మీదనే ఈ యొక్క ఫంక్షన్స్ అన్నిటిని కూడా అప్లై చేస్తాం మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా ఫంక్షన్స్ ఉన్నాయండి ఇవి కాకుండా మనం సమ్ యావరేజ్ ఇవన్నీ కూడా వాడతాం మరి ఫస్ట్ నుంచి మనం ఎగ్జాంపుల్ ద్వారా చూసినట్లయితే మీకు ఆల్రెడీ ఇక్కడ ఒక టేబుల్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది నేను ఒక టేబుల్ ని క్రియేట్ చేస్తున్నాను స్పెసిఫిక్ గా పర్టికులర్ డేటా ఉంటే మీకు క్లియర్ గా అర్థం అవుతాయి ఫంక్షన్స్ కాబట్టి నేను సపరేట్ డేటాని తీసుకొని ఆ డేటా మీదనే ఆ టేబుల్ మీదనే నేను ఈ యొక్క ఫంక్షన్స్ ని అప్లై చేయబోతున్నాను మరి ఇక్కడ నేను ఎడూసాఫ్ట్ అనే డేటాబేస్ ని తీసుకున్నా మరి ఈ ఎడూసాఫ్ట్ డేటాబేస్ కింద ఒక టేబుల్ ని క్రియేట్ చేస్తున్నాను సో ఇది ఆర్డర్స్ అనే టేబుల్ ని క్రియేట్ చేస్తున్నాను దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం సో ఆ టేబుల్ క్రియేట్ అయింది ఓకే ఆ టేబుల్లో ఉన్న ఫీల్డ్స్ ఆర్డర్ ఐడి ఆర్డర్ డేట్ కస్టమర్ నేమ్ సిటీ ఆర్డర్ అమౌంట్ ఇవి మెయిన్ గా ఉన్నాయి మరి ఇలానే మీరు టేబుల్ ని క్రియేట్ చేసుకోండి అంటే వేరే టేబుల్స్ మీద కూడా అప్లై చేయొచ్చు బట్ పర్టికులర్ గా డేటా ఎలా ఉంటే మీకు క్లియర్ గా అర్థమవుతుంది కాబట్టి ఆ పర్టికులర్ డేటాని ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాం ఇన్సర్ట్ ఇన్ టూ అని నేను ఇట్లా సెలెక్ట్ అనే స్టేట్మెంట్ ద్వారా ఒక్కొక్క డేటాని సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ రోలో డేటా ఇలా ఉంటుంది ఆర్డర్ ఐడి ఆర్డర్ డేటు అట్లనే కస్టమర్ నేము అట్లనే సిటీ ఆర్డర్ అమౌంట్
నెక్స్ట్ రో యూనియన్ ఆల్ అనే మధ్యలో ఈ యూనియన్ ఆల్ ఆపరేటర్ సెట్ ఆపరేటర్ వాడాను. సో ఈ రోస్ అన్ని కూడా ఒకేసారి ఆల్మోస్ట్ 10 రోస్ ఉన్నాయి, 10 రికార్డ్స్ లేదంటే రోస్ కూడా మీకు ఇన్సర్ట్ కావడం జరుగుతుంది ఈ సింపుల్ స్టేట్మెంట్ ద్వారా. సో అట్ ఎ టైం నేను 10 రికార్డ్స్ ని దీంట్లో ఇన్సర్ట్ చేస్తున్నా, చూడండి 10 రోస్ అఫెక్టెడ్ ఓకే క్లియర్ చేస్తున్నాం. కంట్రోల్ ఏ సెలెక్ట్ చేసి దీన్ని డిలీట్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఒక్కొక్క ఫంక్షన్ ని అప్లై చేసేదానికి ట్రై చేద్దాం అండి. మరి ఫస్ట్ నేను సమ్ అనే ఫంక్షన్ ని దీంట్లో అప్లై చేస్తున్నాను. మామూలుగా మీకు సమ్ ఆఫ్ ఆర్డర్ అమౌంట్ అంటే టోటల్ ఆర్డర్ అమౌంట్ ఎంత ఉందో వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ సమ్ ఆఫ్ ఆర్డర్, ఈ ఫీల్డ్స్ ఏమున్నాయో ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు. మీరు రిఫ్రెష్ చేసుకున్నట్లయితే ఇక్కడ టేబుల్స్ లో ఉండే ఫీల్డ్స్ కనిపిస్తాయి. మరి చూడండి ఆర్డర్ అండర్ స్కోర్ అమౌంట్ అంటాను, ఫ్రమ్ ఆర్డర్స్. మరి ఇది గ్రూప్ ఫంక్షన్ ని అప్లై చేశాం, ఏమొచ్చింది మీకు టోటల్ ఆర్డర్ అమౌంట్ రావడం జరిగింది. అట్లా కాకుండా గ్రూప్ వైజ్ లేదంటే రో వైజ్ వాటికి ఆర్డర్ అమౌంట్ ఎలా తీసుకురావాలనేది మనం ఇక్కడ విండో ఫంక్షన్ ద్వారా ఓవర్ క్లాజ్ యూజ్ చేసుకుని చేస్తామండి. ఇక్కడ చూడండి ఈ ఫంక్షన్ ని నేను అప్లై చేస్తున్నాను. సెలెక్ట్ ఆర్డర్ ఐడి, ఆర్డర్ డేట్, కస్టమర్ నేమ్, సిటీ, ఆర్డర్ అమౌంట్ కామా సమ్ ఆఫ్ ఆర్డర్ అమౌంట్. ఇక్కడ ఆర్డర్ అమౌంట్ సమ్ చేసాం, ఓవర్ పార్టీషన్ బై సిటీ, సిటీ వైజ్ ఇక్కడ ఆర్డర్ అమౌంట్ అనేది సమ్ కావడం జరుగుతుంది అదనమాట. పార్టీషన్ బై సిటీ యాజ్ దీనికి కాలం నేమ్ ఏమొస్తుంది గ్రాండ్ టోటల్ అని రావడం జరిగింది. చూడండి ఇక్కడ గ్రాండ్ టోటల్ 373737 అని ఈ పర్టికులర్ సిటీకి మొత్తానికి కూడా ఇండివిజువల్ గా ఇట్లా ఆర్డర్ అమౌంట్స్ ఉన్నాయి. ఈ మూడింటిని కలిపితే 37,000 రావడం జరుగుతుంది ఓకే. అట్లానే ఈ పర్టికులర్ సిటీకి ఇదంతా కూడా 50,500 టోటల్ గా ఇవ్వడం జరిగింది అలా అన్నమాట. మరి ఇట్లా సిటీ వైజ్ మీకు పార్టీషన్ చేసి ఆ పార్టీషన్ ప్రకారం మీకు ఆర్డర్ అమౌంట్ అనేది సమ్ గా రావడం జరిగింది ఓకే. ఇదన్నమాట ఓవర్ క్లాస్ ద్వారా మనం సమ్ అనే మామూలు అగ్రిగేట్ ఫంక్షన్ ని ఇట్లా పార్టీషన్ చేసి తీసుకురావడం జరిగింది ఓకే. అట్లానే మనం యావరేజ్ ని వాటిలంతా కూడా అప్లై చేయొచ్చు. చూడండి ఇప్పుడు యావరేజ్ అమౌంట్ సేమ్ ఇట్లా తీసుకొస్తాను. చూడండి ఇది యావరేజ్ ఆర్డర్ అమౌంట్ అన్నమాట ఆ పర్టికులర్ సిటీకి ఓకే. ఇక్కడ పార్టీషన్ బై సిటీ అండ్ కామా మంత్ ఆర్డర్ డేట్ అని ఇచ్చాం, అంటే ఆ పర్టికులర్ మంత్ ని బట్టి కూడా ఇక్కడ మనకి రావడం జరుగుతుంది. ఇప్పుడు మంత్ ఇక్కడ 4th మంత్, మంత్ ని బట్టి మీకు క్లియర్ గా రావడం జరుగుతుంది ఓకే. మరి అట్లానే మనం మినిమం ఆర్డర్ అమౌంట్ సిటీ వైజ్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి సిటీకి ఈ పర్టికులర్ సిటీకి ఆర్డర్ అమౌంట్ మినిమం ఎంత చూడండి, ఈ పర్టికులర్ సిటీకి ఆర్డర్ అమౌంట్ మినిమం 2000 ఉంది, ఆ 2000 ఇక్కడ మినిమం ఆర్డర్ అమౌంట్ గా రావడం జరుగుతుంది. అట్లానే 500 నెక్స్ట్ సిటీకి మినిమం ఆర్డర్ అమౌంట్, అట్లానే మ్యాక్సిమం ఆర్డర్ అమౌంట్ ఇది మ్యాక్సిమం తీసుకొస్తుంది. ఆ పర్టికులర్ సిటీకి మ్యాక్సిమం ఆర్డర్ అమౌంట్ ఏది ఉందో అది లాస్ట్ లో ఇట్లా రావడం జరుగుతుంది. చూడండి ఈ పర్టికులర్ సిటీకి ఈ మూడు అమౌంట్లో పెద్దది 20,000, అదే ఇక్కడ ఈ మూడింటికి కూడా రావడం జరిగింది. అట్లానే దీంట్లో 25,000 అలా అన్నమాట. మరి నెక్స్ట్ కౌంట్ చూసినట్లయితే ఇక్కడ సిటీ వైజ్ కౌంట్ మీకు రావడం జరుగుతుంది. చూడండి ఇక్కడ కౌంట్ 3 సిటీస్, ఈ సిటీకి 3 ఆర్డర్స్ ఉన్నాయి, అట్లానే ఈ సిటీకి 4 ఆర్డర్స్ ఉన్నాయి, అవే ఇక్కడ మనకి రావడం జరిగింది ఓకే. నెక్స్ట్ మనం చూసినట్లయితే ర్యాంకింగ్ ఫంక్షన్స్, ర్యాంకింగ్ ఫంక్షన్స్ అయితే
ఇక్కడ ర్యాంక్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఆర్డర్స్ ను బట్టి, ఆర్డర్ అమౌంట్ ను బట్టి ఇక్కడ ర్యాంక్ రావడం జరుగుతుంది. చూడండి, సెలెక్ట్ ఆర్డర్ ఐడి, ఆర్డర్ డేట్, కస్టమర్ నేమ్, ఇవన్నీ తీసుకున్న ర్యాంక్ అని ఇచ్చాం. ఓవర్ ఆర్డర్ అమౌంట్, ఆర్డర్ అమౌంట్ ను బట్టి ర్యాంక్ ఫస్ట్ ఆర్డర్ అమౌంట్ 25,000 ఎక్కువ ఉంది, అది ఫస్ట్ ర్యాంక్. నెక్స్ట్ 20,000, నెక్స్ట్ 15,000, రెండింటికి ఉన్నాయి కాబట్టి ఈ రెండింటికి 3-3 ర్యాంక్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫిఫ్త్ ర్యాంక్, ఫోర్త్ ర్యాంక్ అనేది మిస్ అయ్యింది, ఎందుకంటే రెండింటికి 3 ఇవ్వడం జరిగింది కాబట్టి ఫోర్త్ ర్యాంక్ ఇక్కడ మిస్ చేయాల్సింది. మరి అలా మిస్ కాకుండా రావాలి అంటే డెన్స్ ర్యాంక్ అనే ఫంక్షన్ ని వాడతామండి. ఇది డెన్స్ ర్యాంక్. ఇదేం చేస్తుందంటే ఆ ఫోర్త్ ర్యాంక్ మిస్ అయింది కదా, ఆ మిస్ కాకుండా చూడండి 3-3 అని ఇవ్వడం జరిగింది, ఫోర్త్ ర్యాంక్ దీనికి ఇవ్వడం జరిగింది. ఓకే, అదనమాట మామూలు ర్యాంక్ కి డెన్స్ ర్యాంక్ కి తేడా. నెక్స్ట్ ఇక్కడ రో నంబర్స్ ని ఏ విధంగా తీసుకురావాలి. మరి మామూలుగా చూసినట్లయితే వితౌట్ పార్టీషన్ రో నంబర్స్ మనకి 1, 2, 3, 4, 5 ఇట్లా ఆర్డర్ లో వచ్చేయడం జరుగుతుంది. అంటే ఈ సీరియల్ నెంబర్ ఎలా ఉందో అట్లానే రో నెంబర్ కూడా ఉంటుంది. అలా కాకుండా ఈచ్ గ్రూప్ కి, పార్టీషన్ కి మనం సపరేట్ సపరేట్ రో నెంబర్స్ తీసుకోవాలి అనుకుంటే అది రో అండర్ స్కోర్ నంబర్ పార్టీషన్ బై అని ఇస్తాం. ఇంతకు ముందర పార్టీషన్ బై ఇవ్వలేదు, ఇప్పుడు పార్టీషన్ బై ఆర్డర్ అమౌంట్. ఇప్పుడు చూడండి ఆర్డర్ అమౌంట్ డిసెండింగ్ ఆర్డర్ లో రావడం జరిగింది. ఇక్కడ 1, 2, 3 ఈ పర్టికులర్ సిటీకి ఈ 3 ర్యాంక్స్ వచ్చాయి. మళ్ళీ ఇంకో సిటీ మారగానే పార్టీషన్ బై సిటీ అన్నాం కాబట్టి ఇక్కడ మళ్ళీ 1, 2, 3, 4 మళ్ళీ ఇంకొక సిటీకి మళ్ళీ 1, 2, 3 ఇట్లా ఆ ఈ రో నెంబర్ అనేది ఈ సిటీకి సపరేట్ సపరేట్ గా జనరేట్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ ఎంటైర్, ఇది ఇక్కడ వచ్చేసి టోటల్ మీకు రికార్డ్స్ ని, టోటల్ రికార్డ్స్ ని ఎన్ని గ్రూప్స్ గా డివైడ్ చేసి వాటిని బట్టి ఈ యొక్క దీన్ని క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది రో నెంబర్. చూడండి ఇక్కడ రో నెంబర్ అనేది ఫస్ట్ దానికి 1, 1, 1 రావడం జరిగింది, మళ్ళీ 2, 2, 2, 3, 3, 3 అంటే టోటల్ రికార్డ్స్ ని 4 గ్రూప్స్ గా ఇక్కడ డివైడ్ చేసి దాని ప్రకారం రో నెంబర్ అనేది తీసుకురావడం జరుగుతుంది. అదే 3 గ్రూప్స్ గా నేను ఇచ్చాను అనుకోండి టోటల్ రికార్డ్స్ ని, అప్పుడు చూడండి టోటల్ రికార్డ్స్ 3 గ్రూప్స్ గా అయ్యాయి. ఫస్ట్ దానికి, ఫస్ట్ గ్రూప్ కి ఇక్కడ 4 వాటికి 1, 1 రావడం జరిగింది, మళ్ళీ 3 వాటికి 2, 2 రావడం జరిగింది, అట్లానే తర్వాత 3, 3. అదే ఇక్కడ మొత్తం రికార్డ్స్ ని 2 గ్రూప్స్ గా డివైడ్ చేద్దాం. అలాంటప్పుడు మీకు చూడండి 2 గ్రూప్స్ గా 5 1 వచ్చింది రో నెంబర్, అట్లానే మిగతా 5 2 రావడం జరిగింది. ఆ విధంగా ఎంటైల్ అనేది మీకు ఈ యొక్క రో నంబర్స్ ని జనరేట్ చేసేదానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ లాగ్ అనే ఫంక్షన్ మీకు ఏం చేస్తుందంటే ప్రీవియస్ డేటా ఏదైతే ఉందో ఆ డేటాని మీకు క్యాల్కులేట్ చేసేదానికి, చూపించేదానికి ఉపయోగపడుతుంది. చూడండి మీకు లాగ్ అనే ఫంక్షన్ ప్రొవైడ్స్ యాక్సెస్ టు ఎ రో అట్ గివెన్ ఫిజికల్ ఆఫ్సెట్ దట్ కమ్స్ బిఫోర్ ద కరెంట్ రో. ఈ రోకి ముందర ఉండే రో ఏదైతే ఉందో దాన్ని తీసుకొస్తుంది లాగ్. ఓకే, మరి ఇక్కడ ప్రీవియస్ ఆర్డర్ డేట్, ఆర్డర్ డేట్ లాగ్ ఆర్డర్ డేట్ కామా 1 అని ఇచ్చాం. చూడండి మీకు యాజ్ ప్రీవియస్ ఆర్డర్ డేట్, ప్రీవియస్ ఆర్డర్ డేట్ దీనికి ముందర ఆర్డర్ డేట్ ఏమి లేదు, ఇదే ఫస్ట్ ఆర్డర్ అన్నమాట. మరి ఇది ఆర్డర్ డేట్, దీనికి 1002 ఆర్డర్ డేట్ ఇదైతే దానికి ముందర ఆర్డర్ ఇది ప్రీవియస్ ఆర్డర్ డేట్, దీనికి ముందర ఆర్డర్ ఇది. అట్లా ప్రీవియస్ ఆర్డర్ డేట్ ఏదైతే ఉందో దాన్ని మీకు షో చేసేదానికి ఇది లాగ్ ఆర్డర్ డేట్ ఆఫ్ 1, అంటే 1 డేటా ముందర తీసుకురావడం జరుగుతుంది. అట్లానే లాగ్ కి మీకు లీడ్ అనేది ఆపోజిట్ అన్నమాట. మరి లీడ్ ఎలా వర్క్ అవుతుందంటే నెక్స్ట్ ఆర్డర్ డేట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొస్తుంది, దీనికి రివర్స్. చూడండి
నెక్స్ట్ ఆర్డర్ డేట్, ది ఆర్డర్ తర్వాత వచ్చిన ఆర్డర్ డేట్ ఇది, ఈ ఆర్డర్ తర్వాత వచ్చిన ఆర్డర్ డేట్ ఇది. మీరు మామూలుగా కూడా ఆర్డర్ డేట్స్ కావాల్సి ఉంటే చెక్ చేసుకోండి టేబుల్ ఎలా ఉన్నాయో, ఎగ్జాక్ట్ గా వచ్చి ఉంటుంది. అదనమాట లాగ్ కి లీడ్ కి తేడా. నెక్స్ట్ ఫస్ట్ వాల్యూ లాస్ట్ వాల్యూ, ఈ రెండు ఫంక్షన్స్ ఆ ఇచ్చిన డేటాలో ఫస్ట్ వాల్యూ ఏంటి లాస్ట్ వాల్యూ ఏంటి అనేది తీసుకొస్తాయి. చూడండి ఇక్కడ ఫస్ట్ వాల్యూ లాస్ట్ వాల్యూ ఆర్డర్ డేట్ ని తీసుకొచ్చాం. అంటే ఫస్ట్ ఆర్డర్ ఎప్పుడు వచ్చింది లాస్ట్ ఆర్డర్ ఎప్పుడు వచ్చింది అనేది మీకు క్లియర్ గా తెలుస్తుంది. పార్టిషన్ బై సిటీ, ప్రతి సిటీకి కూడా చూడండి ఈ పర్టికులర్ సిటీకి ఫస్ట్ ఆర్డర్ డేట్ ఇదండి, అంటే 402 అనేది ఫస్ట్ ఆర్డర్ డేట్. లాస్ట్ ఆర్డర్ డేట్ 411 అనేది లాస్ట్ ఆర్డర్ డేట్. మీరు ఇక్కడ కావాల్సి ఉంటే ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఇది ఫస్ట్ ఆర్డర్ డేట్ ఇది లాస్ట్ ఆర్డర్ డేట్. అట్లనే నెక్స్ట్ సిటీకి చూసినట్లయితే ఫస్ట్ ఆర్డర్ డేట్ ఇది, లాస్ట్ ఆర్డర్ డేట్ వచ్చేసి ఈ పర్టికులర్ సిటీలో ఇది 25th ఉంది. అట్లా ఫస్ట్ ఆర్డర్ డేట్ లాస్ట్ ఆర్డర్ డేట్ ఇట్లా ఫస్ట్ వాల్యూ సెకండ్ వాల్యూ దాని ప్రకారం ఆ ఇచ్చిన పార్టిషన్ ప్రకారం ఆ సిటీ వైజ్ మీకు తీసుకురావడం జరుగుతుంది. ఇట్లా మీకు ఈ యొక్క విండో ఫంక్షన్స్ అనేటివి చాలా స్పెషల్గా మీకు డేటాని రిట్రైవ్ చేసి క్యాల్కులేట్ చేసి రిట్రైవ్ చేసే దాంట్లో ఉపయోగపడతాయండి. ఓకే.